రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షీ టీమ్ కు మరో పేరుగా శక్తి టీమ్ ఆకతాయిల నుంచి విద్యార్థులను, మహిళలను, చిన్నపిల్లలను ఏ విధంగా రక్షించుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పించి ఎక్కడైనా నేరం జరిగితే తక్షణమే స్పందించే విధంగా 24 మంది మహిళా శక్తి టీం సభ్యులను 2 విభాగాలుగా విభజించారు. ఒక టీం గోకవరం బస్టాండ్ వైపు, రెండో టీం కోటిపల్లి బస్టాండ్ వైపు గస్తీ కాస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎక్కడ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, విద్యార్థులను ర్యాగింగ్ చేసినా తక్షణమే తమకి సమాచారం అందించవలసిందిగా శక్తి టీం వారు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా 100112 నెంబర్స్ కాల్ చేసి శక్తి టీం వారికి తెలియజేయాలని వారు కోరుతున్నారు. స్టేట్ వైజ్ గా పెట్టారు శక్తి టీం అని. ఆ శక్తి టీం లో 24 మెంబర్స్ రాజమండ్రి. ఈ 24 మెంబర్స్ ఇక్కడ 2 టీములు ఉన్నాయి. ఒక టీం ఏమో గోకవరం బస్టాండ్ అటువైపు తిరుగుతుంది, ఒక టీం ఏమో కోటిపల్లి బస్టాండ్ వైపు ఇలా తిరుగుతుంది. ఆడపిల్లలకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఏదన్నా ఇబ్బంది అయ్యింది అని అనుకుంటే 100 కానీ 112 కానీ చేయాలి. ఈ అమ్మాయిలు వీళ్ళు బళ్ళు ఉంటాయి, వాళ్ళకి శక్తి టీం అని బండి ఇచ్చారు. ఆ బండి మీద వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. ఎందుకంటే అమ్మాయిలు ఎవరన్నా ర్యాగింగ్ చేస్తున్నారు, వాళ్ళకి చదువుకునే వయసు అండి, వాళ్ళకి చెప్పుకోలేక కొంతమంది ఆ టార్చర్ భరించలేక కొంతమంది సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకుంటున్నారు అమ్మాయిలు. చదువుకునే వయసులో వాళ్ళు ఇంకా బ్రైట్ ఫ్యూచర్ ఉంది, కానీ వాళ్ళ లైఫ్ని మధ్యలో స్పాయిల్ చేసుకుంటారు. సో కాబట్టి ఈ మహిళలపై ఇలాంటి నిన్న కాక మనం చూసా ఉంటారు మీరు 9 మంత్స్ బేబీ మీద అత్యాచారం చేసి చంపేసి. సో మీ పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా పేరెంట్స్గా మీరు వాళ్ళకి కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉండండి. పిల్లల్ని జాగ్రత్తగా ఎవరైనా చాక్లెట్ ఇస్తాం అని డబ్బులు ఇస్తాను కానీ మీరు వెళ్ళకండి అమ్మా. ఎప్పుడైందా ఏం చేస్తున్నారు, తీసుకెళ్ళిపోయి వేరే వాళ్ళు కంప్లైంట్ మీద లేదంటే మీరు చేత పాలసీ బలవంతంగా బయట మీ దాంట్లో డబ్బు